హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన రెసిపీ ఏంటంటే బటర్స్కాచ్ కూల్ కేక్ అండి సూపర్ టేస్టీగా అలా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతూ ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి క్రీమ్ కూడా అసలుకి వాడకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బౌల్లోకి ఒక అరకప్పు ఫ్రెష్గా తీసుకున్న పెరుగుని యాడ్ చేసుకుందాము అదే బౌల్ కొలతని ప్రతి దానికి పెట్టుకుందామండి అరకప్పులో సుగం కప్పు అంటే పావు కప్పు ఏ వాసన లేని ఆయిల్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే దీంట్లోకి ఒక కప్పు పాలని వేసుకుందాము ఈ పాలని నేను ముందుగానే కాగబెట్టి చల్లార్చానండి అలాగే ఒక పావు చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకుందాము ఇవాళ ఎగ్ అనేది అస్సలుకి లేకుండా ఇవాళ నేను ఈ కేక్ రెసిపీ తయారు యాడ్ చేస్తున్నానండి నిమ్మకాయని పిండటం వల్ల మనకి కేక్ అనేది ప్రతి ముక్క కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెనిగర్ కి బదులుగా ఇక్కడ నేను నిమ్మకాయని వాడుతున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక జల్లెడ తీసుకోండి మనం ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా మైదాపిండిని యాడ్ చేసుకుంటున్నాము ఎప్పుడైనా కానీ మైదా పిండిని ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలండి అప్పుడే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఉండాలనేవి లేకుండా మనం మొత్తం అంతా కూడా జల్లించుకుందాము మనం ఇప్పుడు ఒకటిన్నర కప్పు మైదాపిండిని తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని తీసేసి ముప్పావు కప్పు పంచదార పొడిని యాడ్ చేసుకోవాలండి నేను చెప్పేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఎందుకంటే దానిపైన మనం చాక్లెట్ లేయర్ని వేస్తాము అలాగే మళ్ళీ క్యారమెల్ చేసిన నట్స్ని కూడా యాడ్ చేస్తాం కదండి స్వీట్ ఎక్కువ అవ్వకుండా ఉండటానికి ఇక్కడ నేను పర్ఫెక్ట్ మెజర్మెంటే చెప్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీకేమన్నా గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని పాలని యాడ్ చేసుకోండి సీ వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలండి కరెక్ట్ గా చూడండి పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంది ఇప్పుడు దీంట్లోకి ఒక్క స్పూను బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకుందాము కేకులకి వాడతారండి ఏ కిరాణా షాప్ లో అయినా దొరుకుతుంది అలాగే ఒక అర స్పూను వంట సోడా అంటే బేకింగ్ సోడా ని యాడ్ చేసుకుందాము ఇంకొకసారి ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి మనం ఈ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసి వెంటనే కేక్ యాడ్ బేక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆడి ఎకోబేక్ ఫుడ్ పేపర్ ని తీసుకుంటున్నానండి ఈ ఫుడ్ పేపర్ వాడటం వల్ల మన కేక్ అనేది బౌల్ కి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది ట్రేకి అడుగు భాగంలో దీన్ని వేసేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ ని ట్రేలో పోర్ చేసుకునేటప్పుడు ఇంకొకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని ఈ ట్రేలోకి యాడ్ చేసేసుకుందాము చూడండి మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేయండి చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కేక్ని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగానే నేను ఒక కిలో దాకా ఉప్పుని తీసుకొని అడుగు భాగంలో వేసి ఈ ఉప్పు మొత్తాన్ని కూడా ఒక ఏడు నిమిషాల పాటు సిమ్లో ప్రీ హిట్ చేసుకున్నానండి దాని మీద ఒకటి ఇలాగ స్టాండ్ పెట్టుకున్నాను గిన్నె చాలా ఎక్కువ కాలుతూ ఉంటుంది చాలా నిదానంగా ఈ ట్రైన్ తీసుకొని నిదానంగా దీంట్లోకి డ్రాప్ చేసుకోవాలి ఇలాగ డ్రాప్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టేసి కరెక్ట్ గా టైం చెప్తున్నాను నోట్ చేసుకోండి ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల లోపు ఈ కేక్ అనేది మనకి బేక్ అయిపోతుంది ఒక్కొక్కసారి మధ్యలో చూసుకుంటా ఉండండి మనకి ఆల్రెడీ కేక్ అనేది బేక్ అయిపోయిందండి చూడండి ఎంత బాగా పొంగిందో మీరు ఆ బటర్స్కాచ్ కేక్ కాకపోయినా కానీ నార్మల్ గా కూడా ఎగ్ లేకుండా ఇలాగ టేస్టీగా కూడా కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కేక్ పర్ఫెక్ట్ గా పొంగుతుంది అలాగే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవాళ మనం క్రీమ్ అనేది వాడకుండా దీని మీద ఫ్రాస్టింగ్ చేసుకుంటున్నాం కదండి దానికోసమని నేను వైట్ చాక్లెట్ ని తీసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే కేక్ బేక్ అయిన వెంటనే దాంట్లో నుంచి తీసేసి మీరు బయట లేకపోతే మీకు కేక్ అడుగంతా కూడా మాడిపోతుందండి ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను బటర్స్కాచ్ కేక్ ని తయారు చేస్తున్నాను కాబట్టి వైట్ చాక్లెట్ ని తీసుకున్నానండి ఈ వైట్ చాక్లెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వైట్ చాక్లెట్ ని తీసుకున్నాను అలాగే దీంట్లోకి ఒక పావు కప్పు దాకా కాగబెట్టి చల్లార్చిన పాలను వేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పాలల్లోకి వైట్ చాక్లెట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి వైట్ చాక్లెట్ మీకు ఏ సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతుందండి లేదా బేకరీలకు వెళ్లారంటే బేకరీలో వైట్ చాక్లెట్స్ ఉంటాయి తీసుకొచ్చుకొని మనం ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అన్సాల్టెడ్ బటర్ సాల్ట్ లేని వెన్న పోసని యాడ్ చేసుకోవాలి లేదా ఈ ప్లేస్ లో మీరు కొంచెం నెయ్యినైనా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చాక్లెట్ అంతా కూడా మెల్ట్ అయిపోయి పాలల్లో కలిసిపోయేలాగా చూసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ క్రాంగల్ అంటే జస్ట్ కరిగిపోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారి పెట్టుకుందాము మన కేక్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రాస్టింగ్ వైట్ చాక్లెట్ కూడా ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయింది పైన బటర్ స్కాచ్ ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము బాండీలోకి ఒక పావు కప్పు నుంచి అరకప్పు దాకా పంచదారని యాడ్ చేసుకోండి కరెక్ట్ గా చెప్పాలంటే ఒక నాలుగు స్పూన్ల పంచదార అండి టీ స్పూన్లు దీంట్లోకి కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా మీరు మొత్తాన్ని కూడా పాకం లాగా అయ్యేలాగా చూసుకోవాలి చూడండి జస్ట్ మనకి ఇలాగా కరిగిపోతే సరిపోతుంది కలర్ కూడా ఇలాగ తేనె రంగులోకి రావాలండి అదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు జీడిపప్పుల్ని వేసుకుందామండి ఒక పదిహేను నుంచి ఇరవై జీడిపప్పుల్ని వేసుకుంటే సరిపోతుంది ఇదే ఇదే వేడిగా ఉన్న ఈ క్యారమెల్ పంచదారలో మనం ఇదంతా కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా తిప్పేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా తీసుకున్నాం కదండి ఆడి ఎక్కువ ఫుడ్ పేపర్ ని దాంట్లోనే ఇంకొక రకం కూడా ఉందండి మనకి అదేంటంటే ఇక్కడ చూడండి మనం ఆడి ఎక్కువ ఫుడ్ పేపర్స్ లో కెమికల్ లేని ఫుడ్ పేపర్స్ కూడా ఉన్నాయి అంటే ఇలాగా మనం రియూస్ కూడా చేసుకోవచ్చండి ఈ ఫుడ్ పేపర్స్ ని అసలుకి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇలాగా మొత్తాన్ని కూడా దీని మీద వేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేద్దాము మొత్తం అంతా కూడా పాకంలాగా గట్టిగా తయారైపోతుంది కేక్ అయితే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిందండి చూడండి మనకి ఐదే ఐదు నిమిషాల్లో ఇలాగ మొత్తం కూడా గట్టిగా అయిపోయి దానంతట అదే విడిపోతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒక అప్పడాల కర్ర తీసుకొని ఇలాగా పీసెస్ లాగా క్రంచీగా వచ్చేలాగా సూరలాగా తయారు చేసుకోవాలండి ఇలాగా మొత్తాన్ని కూడా చేసేసుకుందాము అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న ఈ వైట్ ఫ్రాస్టింగ్ అంటే చాక్లెట్ సిరప్ కూడా మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం కేక్ మీద ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కేక్ చూడండి ఆరిపోయింది పూర్తిగా తర్వాత ఇలాగా అన్మోల్ చేసేసుకుందాము ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి అలాగే మనకి గిన్నె అడుగు కూడా అంటుకోలేదు ఈ పైన ఉన్న ఈ పేపర్ ని తీసేద్దాము కేక్ అనేది ఊడకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ పేపర్ ని మీరు నీట్ గా వాష్ చేసుకొని కావాలంటే రియూస్ కూడా చేసుకోవచ్చు పేపర్ తడిసిపోవటం అలాగే ఏమీ ఉండదండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో మనకి కేక్ ఇప్పుడు ఏదైనా పిక్ ని కానీ ఫోర్క్ ఫోర్కు కానీ తీసుకొని మీరు ఈ కేక్ మొత్తానికి కూడా ఇలాగా హోల్స్ పెట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే చాక్లెట్ సిరప్ అంతా కూడా లోపల దాకా వెళ్తుంది ఇప్పుడు దీని మీదకి మనం ఏం చేయాలంటే ముందుగా మనం తయారు చేసుకున్న ఈ వైట్ చాక్లెట్ సిరప్ మొత్తాన్ని కూడా పైన స్ప్రెడ్ చేసుకుందాము అసలు ఈ కేక్ అయితే ఎంత సూపర్ టేస్టీగా ఉందంటే అండి మనం పంచదార పొడిని తగ్గించుకున్న దేనికంటే ఇలాగ వైట్ చాక్లెట్ అంతా కూడా యాడ్ చేస్తున్నాము అలాగే దాని మీద బటర్స్కాచ్ వేస్తున్నాము అందువల్ల మాత్రమే నేను ఇదంతా కూడా తగ్గించాను మీరు గమనించినట్లయితే నేను ఈ కేక్లో ఎసెన్స్ ని కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే దీని ఫ్లేవర్ ని డామినేట్ చేయకూడదని వెనిలా ఫ్లేవర్ వస్తుంది కదండి అందుకని నేను యాడ్ చేయలేదు సైడ్స్ మొత్తానికి కూడా మనం ఇలాగా నీట్ గా ఈ సిరప్ ని అప్లై చేసేసుకుందాము దీనిపైన ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుల్ని అలాగే క్యారమలైజ్ అయిన షుగర్ ని మొత్తం కూడా యాడ్ చేసుకుందాము అసలుకి సూపర్ టేస్టీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి న్యూ ఇయర్ అయినా క్రిస్మస్ అయినా లేదా మీ ఇంట్లో వాళ్ళ బర్త్డే పార్టీస్ అయినా కూడా హెల్దీ వర్షన్ లో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం చేస్తే మనకి అదొక మంచి సాటిస్ఫాక్షన్ కదండి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చిందండి అసలు కేక్ చూడండి చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం కదా దీని మీద మీకు ఎలాగైతే కావాలో డెకరేషన్స్ అలాగే చేసుకోవచ్చు కేక్ ని కట్ చేస్తాను చూడండి కేక్ ని కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్ గా ఈ కేక్ వచ్చిందో అలాగే ఎంత టేస్టీగా ఈ కేక్ ఉంటుందో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్